హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ రెసిపీస్ నేను మీ హైమా ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిమిర్చి కాంబినేషన్లో కోడిగుడ్డి గురు చేయబోతున్నానండి కోడిగుడ్డి ఈ గురు మనం చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాము కారపొడి అలాగే మసాలాలతో అలా చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాము అయితే నేను పచ్చిమిర్చి కాంబినేషన్లో చేయబోతున్నానండి అది కూడా నీచువాసన రాకుండా చేయబోతున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ ఎప్పుడు తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలని రెండు కట్ చేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని వేసుకోవాలి నేను ఇక్కడ మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను మీరు కర్రీ క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉండాలి అనుకుంటే కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు కూడా తీసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి కొంచెం మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి ఇవి మగ్గేలోపు మనం పచ్చిమిర్చిని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోవాలి మీరు కోడిగుడ్లు ఎన్ని తీసుకుంటారో ఉల్లిపాయలు వాటిని బట్టి తీసుకోవాలి ఇక్కడ నేనైతే పది పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇవి కారం చాలా తక్కువ ఉన్నాయి అందుకే ఇన్ని తీసుకున్నాను మీరు కారం ఉన్నవైతే తక్కువ తీసుకోవచ్చు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇలా కోర్సుగా ఉండేట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఉల్లిపాయలు మగ్గిపోయాయి ఇలా మగ్గితే చాలు మనకు సరిపోతుంది మరి ఎక్కువ వేగక్కర్లేదు కొంచెం మెత్తబడితే చాలు ఇలా మెత్తబడిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వేసి అలాగే కొంచెం కసూరి మేతి వేస్తున్నానండి ఒక ముక్కాలు టీ స్పూన్ వరకు కసూరి మేతి వేస్తున్నాను కసూరి మేతి వేయడం వల్ల కోడిగుడ్లకు ఉండే వాసన అనేది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వరకు తగ్గుతుందండి చాలా బాగుంటుంది టేస్టు వాసన కూడా చాలా అస్సలు కంట్రోల్ అయిపోతుంది పూర్తిగా వాసన అనేది లేకుండా అయిపోతుంది ఈ పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి పేస్టు అలాగే కసూరి మీద వేసిన తర్వాత పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను ఇవన్నీ వేసి మసాలాలన్నీ కలిసిపోయేట్టుగా కలిపేసుకోవాలి కర్రీని మొత్తం ఇప్పుడు ఇందులో కోడిగుడ్లు వేసుకోవాలి మీరు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అండి గుడ్లు కొంచెం ఎక్కువ ఉండాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఎన్ని అవసరం ఉంటే అన్ని వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే మూడు గుడ్లు వేసుకుంటున్నానండి ఈ కర్రీ క్వాంటిటీకి వచ్చేసి మూడు గుడ్లు వేసాను గుడ్లను మరీ మొత్తం అంతా ఒకేసారి కలిపేసేయకుండా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసి వదిలేసేయాలి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మంటని సిమ్ టు మీడియం మధ్యలో పెట్టేసి ఒకటి నుంచి రెండు నిమిషాల మధ్యలో మగ్గించుకోవాలి నేను ఇక్కడ కొంచెం ఉప్పు వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది కొంచెం ఉప్పు చే స్ప్రింకిల్ చేశాను ఇలా మరి పూర్తిగా కలిపేయకుండా ఒక రెండు నిమిషాల తర్వాత కొంచెం కలిపేసుకోవాలి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక నిమిషం మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం మూత తీసి ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీరను కూడా స్ప్రింకిల్ చేసి మొత్తం అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని మనం నిన్నంతా వేయించుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకు కర్రీ రెడీ అయిపోతుందండి మనకి ఉప్పు కారాలు ఏవైనా తక్కువ ఉంటే చెక్ చేసుకొని వేసుకోవచ్చు ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసుకోండి ఒకవేళ కారం తక్కువ ఉంటే కొంచెం మిరియాల పొడి వేసుకోండి సరిపోతుంది ఇలా నాకైతే ఉప్పు తక్కువ అనిపించి కొంచెం ఉప్పు వేసాను కారం అయితే కరెక్ట్గా సరిపోయిందండి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే మనకి కర్రీ రెడీ అయిపోతుందండి చపాతీకైనా రోటీకైనా దేనికైనా కూడా కాంబినేషన్ బాగుంటుంది నేనైతే రైస్లోకే చేశానండి రైస్లో అస్సలు సూపర్గా ఉంది టేస్ట్ అయితే నీచువాసన అనేది లేకుండా చాలా టేస్టీగా ఉండింది పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది ఎగ్ కొంచెం ఇష్టం లేకుండా తింటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి బాగా నచ్చుతుందండి నీచువాసన లేదు కాబట్టి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ